తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాతో పరిచయమైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తొలి సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సందీప్ అర్జున్ రెడ్డి రీమేక్ తో బాలీవుడ్ కు పరిచయమయ్యాడు షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి రీమేక్ లోనూ చేస్తుంది అయితే ఈ సినిమాపై బాలీవుడ్ సినీ విమర్శకులు మాత్రం పెదవి విరుస్తున్నారు ముఖ్యంగా సినిమాలో మహిళలను తక్కువగా చూపించారని హీరో పాత్రను ఎలాంటి గమ్యం లేకుండా కేవలం ఓ తాగుబోతుగా తన మీద కంట్రోల్ లేని వ్యక్తిగా చూపించారని విమర్శించారు కానీ రివ్యూలతో సంబంధం లేకుండా కబీర్ సింగ్ రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతుంది ఈ సందర్భంగా ఫిలిం కంపానియన్ యూట్యూబ్ మాట్లాడిన సందీప్ రెడ్డి వంగా క్రిటిక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు తన సినిమాను విమర్శించే వారంతా సూడో స్త్రీవాదులంటూ విమర్శించాడు వీళ్ళంతా ఇండస్ట్రీకి పట్టిన చీడ పురుగులంటూ ఘాటుగా స్పందించాడు సినిమాలోని టెక్నికల్ అంశాలను చర్చించకుండా కొన్ని సీన్స్ ను మాత్రమే విమర్శిస్తున్నారని ఓ ప్రముఖ ఎనలిస్టు పేరును కూడా ప్రస్తావించాడు సందీప్ రెడ్డి వంగ అంతేకాదు కబీర్ సింగ్ ను వైలెంట్ సినిమా అంటున్నారు నా నెక్స్ట్ సినిమాతో వైలెంట్ సినిమా అంటే ఏంటో చూపిస్తా ఆ సినిమా చూశాక ఈ క్రిటిక్స్ స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందన్నారు తొలి సినిమాతోనే బాలీవుడ్ ఎనలిస్టులపై విమర్శలు చేసిన సందీప్ పై మీడియా ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి సందీప్ ఇంటర్వ్యూ పై స్పందించిన దర్శకుడు రామ్ వర్మ సందీప్ రెడ్డి వంగ అమాయకత్వంతో కూడిన నిజాయితీ నిజమైన ధైర్యం కలిగిన వ్యక్తి కబీర్ సింగ్ పై ఆయన తాజా ఇంటర్వ్యూ ఓ సంచలనం అంటూ ట్వీట్ చేశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాత పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి